ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ప్రతి రోజు లెక్కనయ్యేలా కూడా శ్రావణి మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చింది. ఇంకా ముచ్చట్లు ఏందో మొదలు పెడదామా? ముందుగా మెయిన్ మెయిన్ ముచ్చట్లు ఏందో సుశుద్ధం పారి. చంద్రబాబు సార్ ను కలిసిరు లీడర్లు, భారీగానే పెట్టిరు బందోబస్తు. నిరుద్యోగుల మీదనే ఆరాటం, కిషన్ అన్న ఏతాండు పోరాటం. కిలల కొద్ది బంగారం చోరీ, దొంగల ముఠ ఆటి కట్టించిన పోలీస్ అన్నలు. జోరుగా సాగింది పొలాల అమాస పండుగ, రైతన్నలు జరుపుకున్నారు అంగరంగ వైభవంగా. అర్ధరై పారిన మందు, సూషి ఆగమైన జనాలు. లొల్లులు, కొట్లాటలు, పంచాదులు, ర్యాలీలు, ధర్నాలతోటి చంద్రాల సారు అరెస్ట్ అయిన కాంచెల్లి సైకిల్ పాటలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్న సార్ దగ్గరికి మందలిచ్చేటందుకు ఒగలెనకొగలు పోతున్నారు. నిన్న కొడుకు కోడలు ఇంటామె పోయి సార్ను మందలియంగా ఇయల్లా ఇగో గీళ్ళు. రాజమండ్రి సెంట్రల్ జైలున్న చంద్రాల సార్ను చూసేటందుకు సారుకు ధైర్యం చెప్పేటందుకు ఒగలెనుకోలు లైన్లు కడుతున్నారు. నిన్న కొడుకు కోడలతోటి జైలుకు పోయి బాబు సార్ను కలిసింది సారుల ఇంటామె భువనేశ్వరి దేవి మేడం. ఇక చేరసేపు సార్తోటి మాట్లాడి వెళ్ళిపోగానే లాయర్ లూత్రా సార్తోటి ముళాఖాఖత్ అయిండు. ఎట్ల నన్నయ్యేసి బెయిల్ మీద బయటికి తీసుకొస్తా సార్, మీరేం భయపడకూరని ధైర్యం చెప్పిండు. గది అట్లుంటే ఇళ్ళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ సార్లు పోయి చంద్రబాబు సార్ను కలిసిరు. దగ్గర దగ్గర 40 నిమిషాల పాటు ముఖాఖత అయ్యిర్రు. ఆ లత్తురని చెప్పి జైలు దగ్గర 300 మంది పోలీసులతోటి బందోబస్తు చేసిర్రు ముందుగాలనే. ఇక సార్ను కలిసి మంచిగానే సేపే ముచ్చట పెట్టిరు. మీరేం రంది పడకురి, ఖచ్చితంగా బెయిల్ ఇద్దామని కూడా ధైర్యం చెప్పిర్రు. ఇక బయటికి వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోరి. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసే ఉంటాయి, కలిసే దేనికైనా పోరాడుతాం, కలిసే ముందటికి పోదామని గిప్పటికి మనసులున్నమాట బయట పెట్టిండు పవన్ సారు. అటెన్క బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో వాదనలు కూడా గట్టిగానే నడిచినాయి. ఇక ఏమవుతుందో ఎట్లయితుందో చూడాలే ముందు ముందు. తెలంగాణల కొలువు లేక ఎటు వేయినా జాబు లేక బాధపడుతున్నారు చదువుకున్న పోరగాళ్ళంతా. అయితే వాళ్ళను ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకెన్ని రోజులు వాళ్ళకిన్ని కట్టాలు బాధలు వడని పోరాటానికి దిగిండు గీసారు. పబ్లిక్ తిప్పలు గిప్పటికన్నా పోవాలే, నిరుద్యోగుల బాధలు తీరాలని ధర్నా చౌక్ల నిరాహార దీక్ష పట్టిరు బీజేపీ లీడర్లు. ఇక లీడర్లంతా గట్టిగానే గర్వైరు కేసీఆర్ సర్కార్ మీద. కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకొనుంటే గిప్పటికే రాష్ట్రం బాగుపడేదనకొచ్చిరు. దీక్షకు 13 గంటల పాటు పర్మిషన్ ఉంటే లేలే 24 గంటల దాకా ఏతమని అనేసరికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిరు కిషన్ రెడ్డి సార్ను. ఇక అటు లీడర్లు ఇటు పోలీసుల నడువ కొట్లాట మంచిగానే అయింది. అండ్ల సారు కూడా గట్టిగానే దెబ్బలు దాకుట్లా డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షలు చేసిరు. మొత్తానికి 24 గంటల దీక్ష చేసి ఆఖరికి నిమ్మకాయ నీళ్లు తాగి దీక్షను విరమించుకున్నాడు. మొత్తానికి పట్టుకున్నారులా, మరి ఏంది రూపాయా 2 రూపాయలా? కోట్ల కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకపోయినా ఓ దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీస్ అన్నలు. ఎక్కడ తిరిగినా పట్టుకొని బండారం అంతా బయట పెట్టిరు.
అగు సూషి రౌలా గివ్విగా బంగారు నగలన్నీ ఇవన్నీ గిడ గనబడుతున్నా బాడివేగాళ్ళ ఎత్తుకవేయరు ఎవ్వలకు తెలవకుండా ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఇవన్నీ సంపాదించిరు నక్లెస్లు ఉంగరాలు వడ్డానాలు కమ్మలు షేన్లు పట్టీలు గొలుసులు ఓ ఒక్కటరేండా మొత్తం శేమకమంటున్నాయి కదా నగలన్నీ దగ్గర దగ్గర 2.5 కోట్ల ఇల్వుంటాయట ఈ నగలు అయితే ఇవన్నీ వరంగల్ పోలీసులకు చిక్కినాయి అంతే కాదులా ఓ పిస్తోలు గంజాయి ఓ కారు కూడా దొరికిందట ఈ నలుగురు బద్మాషుల దగ్గర గిల్లు ఒక్క తెలంగాణలే కాదులా ఏపీ కర్ణాటక మహారాష్ట్ర గిట్ల కొన్ని జాగలల్ల తిరుక్కుంటా దొంగతనం చేసిరే పానిగా పెట్టుకున్నారు గిట్ల ఏడాది పొడుగునా సంక్రాంతి బతుకమ్మ దసరా దీపావళి వినాయక చవితి రాకిట్ల పున్నం రంజాన్ గుడ్ ఫ్రైడే అని గిట్ల మన కోసం చేసుకునేటి పండుగలు మత్తుగానే ఉన్నాయి అయితే ఎప్పుడు మన కోసమే కాకుండా మన కోసం కట్టబడే జంతుల కోసం చేసుకునే పండుగలు కూడా కొన్ని ఉన్నాయి గన్లనే గిదొక్కటి కూడా సూతన రావుల ఎట్లా సంబరంగా చేసుకుంటున్నారో పండుగను గదే పొలాలవాస పండుగ అంటే ఏంటిదంటే కాయ కష్టం చేసి ఏడాది పాటు కట్టబడి నిత్యం రైతుకు తోడుండి నడిపించేటి బసవన్నలకు చేసే పండుగ ఇది ఈ పండుగను ఒక్కో జాగల ఒక్కో పేర్లతోటి విలుస్తుంటారు ఎట్లా విలిచినా సరే ఏడుక మాత్రం ఒకటే గిట్లా రైతన్నకు తోడు నీడగుండే ఎడ్లకు గిట్లా మేక వేసి మంచిగా తయారు చేస్తారు పొద్దు పొద్దుగాలనే లేచి ఎడ్లను ఆగు దగ్గరికి తీసుకుపోయి తానం పోస్తారట అటెనక పసుపు కుంకుమ పెట్టి అటిని మంచిగా తయారు చేస్తారన్నట్టు అట్లనే ఎడ్లకు ఆరతులు ఇచ్చి కొత్తగా తెచ్చిన ముగుతాడు జూలు కడతారట ఇక గిట్లా రంగురంగుల బట్టలు కలర్ఫుల్ కాగితాలు కాళ్ళ గిట్టలకు కొమ్ములకు రంగులు కూడా వేసిరు బుగ్గలు కట్టి పూలు పెట్టి ఓ జోరుగానే తయారు చేసిరు కదా ఇక్కడ అక్కడ ఈళ్ళు వాళ్ళు అని ఏం లేకుండా ఊర్లా ఎద్దులున్నోళ్ళంతా ఈ పొలాల అమాస పండుగను జరుపుకుంటున్నారట ఎడ్లనంతా రెడీ చేసినాక డప్పు సప్పులతోటి ఊరి నడివిట్లకు పట్టుకొచ్చి గుడి సుట్టు గాని ఊరి నడివిట్ల సావటి సుట్టు గాని దిప్పుకుంటా పండుగను జరుపుకుంటారు అవి కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతా అంటే అక్కడున్నోళ్ళంతా మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక లాస్ట్కు ఇంటికి తీసుకుపోయి అటుకి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి పండుగను ముగిస్తారట ఇక గిట్లా ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే అమాస నాడు జరుపుకుంటారట ఈ పొలాల అమాస పండుగను ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచన కూడా రాదు ఎక్కడి నుంచి ఎవ్వలత్తి దాడి చేస్తారో తెలియదు గందుకనే ముందు చూపుంటే మంచిది కాదని గిట్ల ముందుగాలనే మాక్ డ్రిల్ చేసిరు అయితే ముచ్చట ఏందంటే యూపీలా ఎప్పుడు చూడు లొల్లులు కొట్లాటలు సంపుకునుడు గుద్దుకునుడు గివ్వే కదా గడ నడిచేటి అందుకనే ముందు సూపుతోటి నేషనల్ సెక్యూరిటీ గార్డులకు మాగ్రిల్ పెట్టిరు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే విధంగా విధానసభలో మాగ్రిల్ చేపించిరు ఎటువంటి లొల్లులు కొట్లాటలు ఎన్కౌంటర్లు జరగకుండా గీ డ్రిల్ జరిపించిరు గార్డన్నలు యూపీలా విధానసభల కన్నే విమానాలతోటి మాగ్రిల్ చేసిరు ముందు చూపు చర్యగా ఉగ్రవాదుల దాడి నుంచి కాపాడే విధంగా మాగ్రిల్ చేపించిరు అన్నలు
అయితే అనంతనాగ్లా ఉగ్రవాదుల దాడుల నడుమ ఓ సైనికుడు ప్రాణాలను కోల్పోయిండు. ఎన్కౌంటర్లా ప్రాణాలను నిడిచిన మేజర్ ఆశీష్ చోందక్ ఇంటోళ్లకు అందరూ సంతాపం తెలిపిరు. హర్యానాలున్న వాళ్ళింటికి పోయి అందరినీ ఓదార్చిండ్రు. అవునుల్లా, మందు తాగేటప్పుడు చెయ్యి తగిలి ఒక్క సుక్క కింద పడితే అయ్యో నా మందు సుక్క కింద పడ్డదని జరసేపు ఆగవాగం చేస్తారు. కండ్ల కనబడతలేవా అని తిట్టిపోస్తారు. గట్ల ఎప్పుడన్నా అనుకోకుండా చేతులున్న మందు సీసా వగిలిపోతే వామ్మో ఇంకేమన్నున్నదా, పాణం పోయినంత పనిచేస్తారు. గసొంటిది రోడ్ల మీద వరదలై పారితే ఎట్లుంటది? పాణం పోయినంత పని కాదు, నిజంగానే పాణం పోతుంది. ఓ మందు బాబులు, జరంతా గుండె ధైర్యం చేసుకొని చూడురి గీ ముచ్చట్ను. అరే గంతగన వరద వారబట్టే ఎంత ఆనబడ్డదో, ఏకాన కట్టలు తెగినయో, గందుకనే గింతగన వరద వారుతుందనుకున్నారు. కాదుల్లా, గది అర్ద కాదు, అసలు గవి నీళ్లే కాదు, గా అర్ద మందర్ద, గదే రెడ్ వైన్. రెడ్ వైన్ అయితే గట్లెందుకు వారుతుందంటారా? పోర్చుగీసులున్న సావోలో రెండో డి బైరో పట్టణంలో వారుతున్న అర్ధగిది. వైన్ తయారు చేసే కంపెనీ కాడి నుంచి ఇంకో కాడికి తీసుకుపోతున్నారట. ఇక కొద్దిగంత దూరం పోగానే ఏమైందో ఏమో తెలియదు కాని వైన్ ట్యాంకర్లు వేలి పగిలిపోయినాయట. ఇంకేముంది, లక్షల మంది నేల పాలైంది. గిట్లా దగ్గర దగ్గర మొత్తం 2.2 మిలియన్ల రెడ్ వైన్ భూమి పాలైంది. రోడ్లెంబటి చెరువు కట్టదగి నీళ్లు అర్ధలై వారుతున్నట్టే వైన్ అర్ధ వారింది. ఇక గీ అర్ధంతా గల్లీల పొంటి వారుకుంటూ పారుకుంటూ పోయి ఓ నదిలో కలిసిందట. గది చూసిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టంగానే మస్తు చక్కర్లు కొడుతుంది. ఎట్లున్నాయి దోస్తులు, ముచ్చట్లు మంచుకున్నాయా? మరి నీ కథ నాకు ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ మీ శ్రావణి గప్పటిదాకా చూసుకుంటుండు రే మన హిట్ టీవీని. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.